వెల్కమ్ టు 2020 అప్డేట్స్ చూద్దాం. ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే 5 సంతకాల పేరుతో హామీల అమలుకు చర్యలు తీసుకున్న చంద్రబాబు తన ఫోకస్ ను పోలవరంపై పెట్టారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు పెడుతున్నారు సీఎం. సీఎం చంద్రబాబు 5 ఏళ్ల తర్వాత పోలవరం వెడుతున్నారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం ఎంత మేర పనులు జరిగాయి, ఈ 5 ఏళ్లలో ఎంత పనులు జరిగాయి, వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రాజెక్టు ఎంత కాలంలో పూర్తి చేయొచ్చు అనే దానిపై అధికారులు అడిగి తెలుసుకోబోతున్నారు. ఇరిగేషన్ అధికారులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో భేటీ కాబోతున్నారు. పనుల పురోగతిపై సమీక్షించబోతున్నారు. దీని తర్వాత ప్రాజెక్టు పురోగతి ఎంతకాలంలో పూర్తవుతుందనే దానిపై క్లారిటీ వస్తుంది. పోలవరం పరిశీలన కోసం చంద్రబాబు ఇవాళ ఉదయం 11 గంటలకు ఉండవల్లిలో తన నివాసం నుండి బయలుదేరతారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 వరకు ప్రాజెక్టు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు పోలవరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం ఉంటుంది. సీఎం చంద్రబాబు అనంతరం గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుండి ఉండవల్లికి తిరుగు పయనం అవుతారు. విశాఖలో రిషికొండ ప్రభుత్వ భవనాలు వివాదానికి మరోసారి కేంద్ర బిందువుగా మారాయి. ఈ భవనాల పరిశీలన ఇప్పుడు టీడీపీ వైసీపీ మధ్య మరోసారి చిచ్చును రగిల్చింది. ఏపీలో ప్రభుత్వం మారడంతో ఈ భవనాలను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. టీడీపీ నేతలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రిషికొండ ప్రభుత్వ భవనాల్లో కలియదిరిగారు. రిషికొండపై వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమ కట్టడాలు కట్టిందని ఎమ్మెల్యే గంటా విమర్శించారు. ఎన్జీటీ ఆదేశాలు కూడా పక్కన పెట్టి నిర్మించిన ఈ భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో కూడా తెలియటం లేదన్నారు. 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ మండిపడ్డారు. త్వరలో సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం దీనిపై తగిన నిర్ణయం ఉంటుందని చెప్పారు గంటా. గంటా శ్రీనివాసరావు విమర్శలపై వైసీపీ స్పందించింది. రిషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే అంటూ స్పష్టం చేసింది. రిషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీసి పైత్యం చూపించడంతో టీడీపీకి మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖ ప్రజలకైతే మేలు జరగదని ట్విట్టర్లో విమర్శించింది వైసీపీ. రిషికొండ భవనాలు ఎవరి సొంతం కూడా కావని, విశాఖ నగరానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకుని ఆ భవనాలు నిర్మించారని తెలిపింది. వాటిని ఎలా వినియోగించుకోవాలి అనేది అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇష్టమంది. అటువంటి ప్రభుత్వ భవనాల్లో వెళ్లి ఫోటోలు తీయించి వాటికి వక్రీకరణలు జోడించి బురద చల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశ్యాలంటూ ప్రజలైతే గమనిస్తున్నారంటూ హెచ్చరించింది. టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియామక లేఖ విడుదల చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షునిగా పల్లా శ్రీనివాసరావు నియమించినట్టుగా లేఖలో స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లా అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేసిన పల్లా నూతన బాధ్యతలు కూడా విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నా అన్నారు. విశాఖ పార్లమెంట్ పార్టీ అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు యాదవ్ రాష్ట టీడీపీ అధ్యక్షుడిగాను విజయవంతంగా నిర్వహిస్తారని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇప్పటి వరకు టీడీపీని నడిపించడంలో అద్భుతమైన పనితీరు కనబరిచిన అచ్చెన్నాయుడుకు అభినందనలు తెలిపారు. ప్రతిపక్షంలో చాలా సమస్యలు సవాళ్లు ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. అయితే ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్పై భారీ మెజార్టీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. 95,235 ఓట్ల తేడాతో పల్లా గెలుపొందారు. దీంతో బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లాను టీడీపీ అధ్యక్షునిగా చంద్రబాబు ఎంపిక చేశారు. మొన్నటి వరకు ఏపీ టీడీపీ అధ్యక్షునిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో పార్టీ అధ్యక్షుడి నియామకం అనివార్యమైంది. దీంతో పల్లాకు బాధ్యతలు అప్పగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏపీ టీడీపీ అధ్యక్షునిగా నియామకమైన పల్లా శ్రీనివాసరావు 1984 నుండి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. తొలిసారిగా 1994లో గాజువాక నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన శ్రీనివాసరావు గత 4 ఏళ్లుగా విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షునిగానూ కొనసాగుతున్నారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సక్రమంగా పనిచేయటం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. విచారణ చేపట్టక ముందే కమిషన్ తీర్పు చెప్పినట్టుగా వ్యవహరించింది అన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కాంగ్రెస్ బీజేపీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. అయితే మాజీ సీఎం కేసీఆర్ మంత్రి జగదీష్ రెడ్డిలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ తీరు దొంగే పోలీసుని బెదిరించినట్టుగా ఉందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నరసింహారెడ్డి నివేదికతో కేసీఆర్ కు భయం పట్టుకుందంటూ ఎద్దేవా చేశారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు చెందిన హైదరాబాద్ లో నివాసం దగ్గర అక్రమ కట్టడాలను బల్దియా అధికారులు తొలగించారు. అయితే అక్రమ కట్టడాల తొలగింపులో నిన్న కీలక పరిణామం నెలకొంది.
జగన్ ఇంటి వద్ద కట్టడాలను కూల్చివేసిన జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బోర్కాడే హేమంత్ సహదేవరావుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను సాధారణ పరిపాలనలో రిపోర్ట్ చేయాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమరపాలి ఆదేశాలు జారీ చేశారు. లోటస్ పాండ్లో జగన్ నివాసం వద్ద ఫుట్పాత్ ఆక్రమించి సెక్యూరిటీ అవుట్ పోస్టులు నిర్మించారని, దాంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయన్న ఫిర్యాదులతో కట్టడాలను కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కట్టడాల తొలగింపుకు ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండానే ముందుకు వెళ్లడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. జగన్ నివాసానికి దగ్గరలో ఉంటున్న ఒక మంత్రి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆయా అవుట్ పోస్టుల్ని కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వర్షం దంచుకుంటుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం వరకు ఎండగా ఉన్న వాతావరణం అకస్మాత్తుగా మారింది. పలుచోట్ల బలమైన ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. వాన బీభత్సానికి గోపాలపురం మండలం తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో హైవేపై వాహనాలు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. విజయవాడలో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసింది. బెజవాడలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. పలు కాలనీలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై వాన నీరు ప్రవహించింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో కరెంటు కట్ చేశారు. కాకినాడ రూరల్లో 83 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఏలూరు జిల్లా నిడమర్రులో 80.7 మిల్లీమీటర్లు, విజయనగరంలో 70 మిల్లీమీటర్ల వర్షం పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఆకస్మిక గాలివాన బీభత్సం నెలకొల్పింది. బీఆర్పురం మండలం రాజుపేట కాలనీ గ్రామాన్ని వాన అతలకుతలం చేసింది. గాలివాన ధాటికి గ్రామంలో ఇళ్ల పైకప్పులు పూర్తిగా కొట్టుకుపోయాయి. చెట్లు ఇళ్లపై విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. విజయవాడలో జోరుగా వాన కురవడంతో మంత్రి నారాయణ నేరుగా రంగంలో దిగారు. రాత్రి అధికారులతో కలిసి పర్యటించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు మంత్రి నారాయణ. ఇటు హైదరాబాద్ లో కూడా జోరు వాన పడింది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కోటి, మలక్పేట్, చాదర్ఘాట్, మదనపేట, సైదాబాద్, సంతోష్ నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ లో వర్షం బీభత్సం నెలకొల్పింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తెలంగాణలో రాబోతున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాయలసీమ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగనుందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఇబ్బందులు మాత్రం తొలగటం లేదు. యమునా నది ఒడ్డునే ఉన్నా నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు హస్తినవాసులు. నీరు లేక ప్రస్తుతం పలు ప్రాంతాల వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగునీరు అందించే జలాశయాలు అడుగంటిపోవడం, నగరానికి నీరు సరఫరా చేసే కెనాలకు హర్యానా ప్రభుత్వం తగినంత నీరు విడుదల చేయకపోవడంతో ఢిల్లీ ప్రజలు రోజు రోజుకు నీటి సంక్షోభంతో సతమతమవుతున్నారు. యమునా నదికి ప్రవాహం తగ్గడంతో ఢిల్లీలో రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో నగరంలో చాలా ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. అయితే నీటి పంపిణీ వ్యవస్థపై ఆప్ కీలక వ్యాఖ్యలు చేసింది. నగరానికి నీటిని పంపిణీ చేసే ప్రధాన పైప్ లైన్లలో అనేక చోట్ల బోల్టులు తొలగించడంతో లీకేజీలు ఏర్పడుతున్నట్టుగా ఆ రాష్ట్ర మంత్రి అతిషి తెలిపారు. వీటి వెనుక ఏదో దురుద్దేశం లేదా విధ్వంసం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. దీంతో నగరానికి వచ్చి నీటి పైపులను ట్యాంపరింగ్ చేయకుండా రక్షించేందుకు 15 రోజుల పాటు గస్తీ నిర్వహించాలని పోలీస్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఇక అటు మహారాష్ట్రలో నాసిక్ లో నీటి ఎద్దడి తీవ్ర స్థాయికి చేరుకుంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బావులు, చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. నాసిక్ లో గుక్కడి నీటి కోసం మహిళలు పడరాని పాటలు పడుతున్నారు. ప్రాణాలకు తెగించి మరీ బావిలోకి దిగి నీరు కోసం ప్రయత్నిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడుల ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత వారం రోజుల వ్యవధిలోనే 4 దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. తాజాగా అమర్నాథ్ యాత్రకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అమిత్ షా అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. దాదాపుగా 5 గంటల పాటు ఈ సమావేశం కొనసాగించింది. ఉగ్రవాదులు భారత భూభాగంలో చొరబడేందుకు ఉపయోగిస్తున్న సొరంగాలను గుర్తించాలని, అదే సమయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిఘా వ్యవస్థల్ని బలోపేతం చేయాలంటూ సూచించారు. డ్రోన్ చొరబాట్లను సైతం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటూ ఆదేశించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
జీరో టెర్రర్ ప్లాన్ తో కశ్మీర్ లోయలో ఎలాగైతే శాంతి ఏర్పడిందో అదే ప్రణాళికను జమ్మూ ప్రాంతంలో కూడా అమలు చేయాలన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రభుత్వం సరికొత్త మార్గాల్ని అవలంబిస్తుందని తెలిపారు. జమ్మూ కశ్మీర్ లో సైన్యం, పారామిలిటరీ బలగాలు పరస్పర సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని సూచించారు. భద్రతా పరంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఇక జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదంపై పోరు ప్రస్తుతం నిర్ణయాత్మక దశలో ఉందని, ఈ స్థితిలో ఉదాసీనంగా వ్యవహరించవద్దని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. అయితే ఈ చారిత్రాత్మక వంతెనపై తొలి రైలు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. చినాబ్ వంతెన దాటడంతో పాటు సంగల్డన్ నుండి రియాసీ వరకు ఒక రైలు ఇంజిన్ నడిపిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. మరోవైపు చినాబ్ నదిపై నిర్మించిన ఈ రైల్వే బ్రిడ్జి మీదుగా రాంబన్ నుండి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నట్టుగా ఉత్తర రైల్వే శాఖ తెలిపింది. కశ్మీర్ ను భారత్ లో మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు లో భాగంగా చినాబ్ వంతెన నిర్మించారు. ఇప్పటి వరకు చైనాలో బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ప్యారిస్ లో ప్రఖ్యాత ఐఫిల్ టవర్ తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉంది. నదీ గర్భం నుండి 359 మీటర్ల ఎత్తు ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు. ఇందులో భాగంగా కొన్ని టన్నెళ్లు సైతం నిర్మించిన ఈ చారిత్రాత్మక వంతెన ఇకపై జమ్మూ కశ్మీర్ కు వెళ్లే పర్యాటకులు తప్పక చూసి వచ్చే అందాల జాబితాలో చోటు దక్కించుకోబోతోంది. భారత్ శ్రీలంక మధ్య భూ అనుసంధానం ప్రతిపాదనపై ద్వీప దేశం కీలక ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించి సాధ్యాలపై చేస్తున్న అధ్యయనం తుది దశకు చేరుకుందని తెలిపింది. మన్నార్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పర్యవేక్షించిన ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే ప్రతిపాదిత భూమార్గం అధ్యయనంపై ప్రాథమిక అంశాలు ముగిశాయని తెలిపారు. త్వరలో తుది దశ నివేదిక పూర్తవుతుందన్నారు. ఇరు దేశాల మధ్య పవర్ గ్రిడ్ ప్రతిపాదనపై కూడా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో చర్చించే అవకాశం ఉందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే తెలిపారు. వీటితో పాటు ట్రింకోమలి జిల్లాలో పారిశ్రామిక జోన్ ఏర్పాటు, మన్నార్ లో అదానీ గ్రూప్ కు చెందిన విండ్ పవర్ ప్రాజెక్టుతో పాటు శ్రీలంకలో భారత్ చేపడుతున్న అన్ని ప్రాజెక్టులపై చర్చించబోతున్నట్టుగా శ్రీలంక అధికారులు తెలిపారు. జూన్ 20న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శ్రీలంకలో పర్యటించబోతున్నట్టుగా దేశ విదేశాంగ శాఖ తెలిపింది. ఇదే జరిగితే రెండవసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జైశంకర్ కు ఇది తొలి విదేశీ పర్యటన. అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించవద్దంటూ అన్నారు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్. పోలింగ్ సందర్భంగా ఈవీఎంలు హ్యాకింగ్ కు గురవడంపై ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడం ద్వారా హ్యాకింగ్ నివారించవచ్చని సూచించారు. అమెరికా నియంత్రణలో ప్యూర్టోరికాలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు నెలకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ఈవీఎంలు తొలగించాలి, వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందన్నారు మస్క్. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుంది అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. హ్యాకింగ్ పొంచి ఉన్న నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు తొలగించాలంటూ టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. అమెరికాతో పోలిస్తే భారత్ లో ఈవీఎంలను ఏ నెట్వర్క్ లేదా మీడియాతో కనెక్ట్ అవ్వని విధంగా రూపొందించారని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ కు అప్పటికే బదిలిచ్చారు ఆయన. ఈ పరిణామాల నడుమ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్లు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఈవీఎం బ్లాక్ బాక్స్ వంటివని, వాటిని పరిశీలించడానికి ఎవరికీ కూడా అనుమతి ఉండదన్నారు రాహుల్ గాంధీ. దీంతో దేశ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది అన్నారు. సంబంధిత సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం మిథ్యగా మారి మోసాలు నెలకొనే అవకాశం ఉందంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. టెక్నాలజీ అనేది సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిందని, ఒకవేళ అదే సమస్యలకు కారణమైతే దాన్ని పక్కన పెట్టాలన్నారు అఖిలేష్ యాదవ్. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు వాటి ట్యాంపరింగ్ ముప్పు గురించి బహిరంగంగా చెబుతున్నారంటూ గుర్తు చేశారు. మన దేశంలో మాత్రం వాటిని ఉపయోగించాలంటూ పట్టుబట్టడం వెనుక కారణమేంటో బీజేపీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడయ్యేందుకు ట్రంప్ తీవ్రంగా యత్నిస్తున్నారు. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మరో కీలక హామీని ప్రజలకిచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతా అన్నారు. తనకు ఓటు వేస్తే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమి కొడతారంటూ మిషిగన్ లో నిర్వహించిన ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చారు. ఐసిస్ తో సంబంధాలున్నట్టుగా అనుమానిస్తున్న 8 మందిని అమెరికా అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. దీంతో దాన్ని కూడా తన ఎన్నికల ప్రచారంలో అస్త
అస్త్రంగా మార్చేసుకున్నారు. అమెరికా ఇప్పుడు పడినంత ప్రమాదంలో ఎప్పుడూ లేదని, దేశంలోకి వేలాది మంది ఉగ్రవాదులు ప్రవేశిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ట్రంప్. దీనికి అనేక ఏళ్ల పాటు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అందుకే నవంబర్లో జరగబోతున్న ఎన్నికల్లో తనను ఓటు వేసి గెలిపిస్తే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమి కొడతా అన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి రోజు నుంచే దేశ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ మొదలు పెడతా అంటూ ప్రకటించారు ట్రంప్. టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ 2020 ప్రపంచ కప్ తో ముగుస్తుంది. జూలై 1 నుండి కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారని బీసీసీఐ కూడా ఇప్పటికే ప్రకటించింది. అయితే కొత్త కోచ్ గా ఎవరొస్తారు అనే దానిపై ఉత్కంఠ అయితే ఇంకా వేయటం లేదు. భారత జట్టు కోచ్ పదవికి మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేరైతే ప్రముఖంగా వినబడుతోంది. అతడి ఎంపిక దాదాపుగా ఖరారైనట్టు కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. కొత్త కోచ్ నియామకం గురించి నిరాఖరులోగా అధికారికంగా ప్రకటించబోతోంది. భారత జట్టుకు ప్రధాన కోచ్ గా ఉండటానికి గంభీర్తో చర్చలు జరిపామని, అతను టీ20 ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేస్తాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కోచ్ గా ఉండటానికి బీసీసీఐ ముందు గంభీర్ ఒక డిమాండ్ ఉంచినట్టుగా వార్తలు వస్తున్నాయి. సహాయక సిబ్బంది నియామకం విషయంలో పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలంటూ షరతు పెట్టినట్టు సమాచారం. ఇందుకు బోర్డు కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. భారత జట్టుకు కోచ్ గా ఉండాలని అనుకుంటున్నానని, జాతీయ జట్టుకు శిక్షణ ఇవ్వడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదంటూ గౌతమ్ గంభీర్ ఈ మధ్య ఒక కార్యక్రమంలో తన మనసులో మాట చెప్పారు. టీమిండియాకు కోచ్ అంటే 140 మంది కోట్ల భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నట్టుగా లెక్కని చెప్పారు. టీ20 ప్రపంచ కప్ లో సూపర్8 రేస్ నుంచి వైదొరిగిన పాక్ తన ఆఖరి లీగ్ మ్యాచ్ లో విక్టరీ కొట్టింది. నామం మాత్రపు పోరులో ఐర్లాండ్ పై 3 వికెట్ల తేడాతో కష్టంగా నెగ్గింది. ఐర్లాండ్ నిర్దేశించిన 107 పరుగుల టార్గెట్ ఛేదించేందుకు పాక్ చాలా కష్టపడింది. చివరికి 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. 62 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తీగలోతు కష్టాల్లో పడిన పాక్ ను కెప్టెన్ బాబర్ అజామ్ అబ్బాస్ ఆదుకున్నారు. వీరు 7వ వికెట్కు 35 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రిజ్వాన్ అయుబ్ పర్వాలేదు అనిపించారు. చివరి 2 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 12 పరుగులు అవసరం కాగా షహీన్ అఫ్రిది 2 సిక్స్లు కొట్టి గెలిపించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. 32 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును గారెత్ డెలానీ ఆదుకున్నాడు. మార్క్ అడైర్ అతడికి సహకరించాడు. ఈ జోడీ 7వ వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 14 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి ఐర్లాండ్ టెయిలెండర్ రిటిల్ పోరాడడంతో 106 పరుగులు చేసింది. భారత అమ్మాయిలు అదరగొట్టారు. దక్షిణాఫ్రికా గ్రాండ్ విక్టరీ కొట్టారు. స్మృతి మందాన శతకంతో రాణించింది. లెగ్ స్పిన్నర్ ఆశా శోభనా సఫారీ జట్టును దెబ్బకొట్టింది. దీంతో 143 భారీ పరుగుల తేడాతో తొలి వన్డేలో గ్రాండ్ విక్టరీ కొట్టింది భారత అమ్మాయిల టీం. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హర్మన్ ప్రీత్ బృందం నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. స్మృతి మందాన సెంచరీతో చెలరేగింది. ఓపెనర్ షెఫాలి వర్మ, హేమలత స్వల్ప స్కోర్లకే వెనుదిరిగిన స్మృతి మందార నిలిచింది. హర్మన్ జమీమా దీప్తి శర్మతో కలిసి స్కోర్ కు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దీప్తి శర్మతో కలిసి స్మృతి ఇన్నింగ్స్ నిలబెట్టింది. దీంతో భారత స్కోర్ 260 దాటింది. ఛేదంలో భారత స్పిన్నర్ల దాటికి దక్షిణాఫ్రికా విలవిల్లాడిపోయింది. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ ఆశా శోభనా ఆ జట్టును గట్టి దెబ్బ కొట్టింది. అయితే పేసర్ రేణుకా సింగ్ 9 ఓవర్లో ఓవాల్టన్ అవుట్ చేసి ఆ జట్టు పతనాన్ని మొదలుపెట్టింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో 6 ఓవర్లలో 21 రన్స్కు 2 వికెట్లు కోల్పోయి సఫారీ జట్టు ఇబ్బందుల్లో పడిపోయింది. మరిజన్ కాప్ సన్లర్స్ నిలిచిన ఇన్నింగ్స్ మాత్రం వేగాన్ని అందుకోలేదు. 21 ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 3 వికెట్లకు 71 పరుగులు మాత్రమే. ఈ దశలో శోభన విజృంభించడంతో సఫారీ జట్టు మరింత కష్టాల్లో కూరుకుపోయింది. శోభనతో పాటు దీప్తి శర్మ, రాధ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా పతనం వేగంగా సాగింది. బక్రీద్ సందర్భంగా సెలవు కావడంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు పనిచేయవు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బి సెగ్మెంట్లలో ఇవాళ ఎటువంటి కార్యకలాపాలు జరగవని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రకటించాయి. బులియన్, ఫారెక్స్ మార్కెట్లలో కూడా ఇవాళ ట్రేడింగ్ జరగదు. తిరిగి యథావిధిగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ రేపు ప్రారంభమవుతుంది. మరోవైపు కమోడిటీ మార్కెట్లో మాత్రం ఉదయం సెషన్లో ట్రేడింగ్ జరగదు. అయితే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11:55 వరకు ట్రేడింగ్ జరుగుతుందని ఎంసీఎక్స్ ప్రకటించింది. ఇక మన మార్కెట్లను ఇండికేట్ చేసే ఎన్జీఎక్స్ నిఫ్టీ ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతోంది. 110 పాయింట్లకు పైగా లాభంతో ప్రస్తుతం 23,550 ఎగువన ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతోంది.